డిపాజిట్ల పేరిట దొంద ప్రముఖ సంస్థ ఫ్రాంచైజీ పేరుతో నమ్మ బలుకుతూ జనాలను మోస్తాం, లేటుగా బయటపడపోతాం. ఏంటిది, ఎక్కడిది? వరంగల్లో గత కొన్ని సంవత్సరాలుగా ఓ ప్రైవేట్ సంస్థ పేరుతో జనాలకు బురిడే కొట్టిస్తున్నాడు అరుణ్ కుమార్. ఇతడి ఆగడాలు ఆలస్యంగా వెలుగులోకొచ్చాయి. షేర్ మార్కెట్ బిజినెస్ అంటూ 10 నుంచి 15% లాభాలను ఇస్తానంటూ నమ్మబలికేవాడు. ఓ ప్రముఖ కంపెనీతో ఒప్పందం చేసుకుని, ఆ కంపెనీతో కాకుండా సొంత బాండ్ రాసుకుని షేర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నాడు అరుణ్ కుమార్. పేరుకేమో రిలయన్స్ సెక్యూరిటీస్ గా చెబుతాడు, లోపలేమో జనం నుంచి దోచిన డబ్బుతో తన సొంత ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూసుకుంటాడు. హంటర్ రోడ్డులో ఉండే ఈ సంస్థ బోర్డు చూపి జనాన్ని నిండా ముంచేశాడు. ప్రభుచరణ్ అనే వ్యక్తి నుంచి 8 లక్షలు తీసుకున్నాడు. ఇలాగే ఎందర్నుంచో డబ్బు వసూలు చేశాడు. 2 నెలల వరకు 15% ఇంట్రెస్ట్ బాగానే ఇచ్చాడు. తర్వాత ఇవ్వాల్సిన డబ్బు రాకపోవడంతో అనుమానమొచ్చింది. అరుణ్ సాగిస్తున్న షేర్ మార్కెట్ వ్యవహారాల మీద ఆరా తీయగా ఇదంతా ఫేక్ అని తెలిసింది. దీంతో ఆఫీస్కొచ్చి నిలదీశాడు ప్రభు అనే ఈ బాధితుడు. ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వమని అడిగాడు. దీంతో అతడి నుంచి బ్యాడ్ రియాక్షన్ వచ్చింది. పైపెచ్చు, నయా పైసా ఇవ్వనని, ఏం చేసుకుంటావో చేసుకోమని అడ్డం తిరిగాడు అరుణ్. దీంతో పోలీసులను ఆశ్రయించారు ప్రభు తదితర బాధితులు. అయితే రిలయన్స్ సెక్యూరిటీస్ వాళ్ళతో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే, వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయించి దాని ద్వారా షేర్ బ్రోకింగ్ అని పర్చేజ్ చేయడం, అమ్మడం అనేటువంటిది ఎవరైనా కానీ చేయొచ్చు. దాంట్లో వాళ్ళు కొంత అమౌంట్ ట్రాన్సాక్షన్స్ మొత్తం టోటల్గా కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇన్వెస్టర్స్కి ఇవ్వగా అతను మెయింటైన్ చేసినటువంటి డూప్లికేట్ రిలయన్స్ రిసీట్ బుక్స్, స్టాంప్స్, చెక్స్ అవన్నింటినీ కూడా మేము ఇప్పుడు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇంత జరుగుతున్నా కానీ కళ్ళు మూసుకొని ఉన్నటువంటి రిలయన్స్ సెక్యూరిటీ యొక్క యాజమాన్యాన్ని కూడా దీంట్లో పాత్ర ఉన్నదని చెప్పేసి మేము నమ్ముతున్నాం. బాధితుల ఫిర్యాదు మేరకు అరుణ్ కుమార్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇతడి ఏటీఎం, ఐడి కార్డులు, రిలయన్స్ పేరిట వాడుతున్న పుస్తకాలు, కంప్యూటర్ తదితరులను స్వాధీనపరచుకున్నారు. ఇతడు సుమారు 200 మందిని మోసం చేసి దాదాపు 2 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించాడని గుర్తించారు. ఇతడిపై 420 కేసు పెట్టి రిమాండ్కు పంపారు. ఈ మధ్య ఇలాంటి వాళ్లు బాగా పెరిగిపోయారని, వీళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. అధిక వడ్డీ ఇస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశపడవద్దని సూచిస్తున్నారు.